వైద్య రంగంలో వినూత్న మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం 108 104 వాహనాలను జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 108 104 వాహనాలను ప్రారంభించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ రికార్డు సృష్టించారన్నారు. ప్రజలకు సత్వర వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యచరణ చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించిందని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో వినూత్న మార్పులు తెచ్చిందన్నారు. 108 నంబర్కు ఫోన్ చేయగానే పరిణ ప్రాంతాలకు 15 నిమిషాల్లో గ్రామీణ ప్రాంతాలకు 20 నిమిషాల్లో గిరిజన ప్రాంతాలకు 25 నిమిషాల్లో వాహనం చేరుకుంటుందని అన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మూలపడినటువంటి 108 ని మళ్లీ ఈ రోజు తెర ముందు తీసుకురావడం జరిగింది. ఏదైతే గతంలో మరి డీజిల్ ఖర్చు డీజిల్ కి డబ్బులు లేక లేదా మెయింటెనెన్స్ లేక ఆగిపోయినటువంటి 108 ని మళ్లీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాహనాలని మళ్లీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మా నియోజకవర్గం కూడా మరి మండలానికి ఒకటి చొప్పున ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి ప్రతిపక్షాలకు కూడా ఒక మాట చెబుతూ ఉన్నాను. ఏదైతే ఇందులో మంచిని చూడాలి తప్ప ఏదైతే పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనేటువంటి ఆలోచనతో మరి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు. ఎందుచేతంటే ఈ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం సింగపూర్ కన్సల్టీని చంద్రబాబు నాయుడు కన్సల్ట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరు కానీ మరి అనుభవం ఉన్నటువంటి ఇవాళ ఆన్లైన్లో అనుభవం ఉన్నటువంటి వారిని ఎవరైనా ఫారెన్ డెలిగేట్స్ కూడా ఏమైనా ఇందులో సర్వీస్ చేస్తే వారిని యాడ్ చేసి అబ్రాడ్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించారు కానీ టెండర్లకి ఇందులో ఎటువంటి తప్పులు జరగలేదు.